ఫ్రెండ్స్ నా పేరు అది ఇప్పుడు ఈ వీడియో చేసేవాడిని కాదు మామూలుగా అయితే ఏముందులే ప్రోమో నార్మల్ ప్రోమో అనేసి కానీ ఈ వీడియో చేయడానికి రీజన్స్ ఏంటంటే ఆ ప్రోమో చూడగానే మా వైఫ్ ఏంది నాన్న ఈ ప్రోమో నాకు అర్థం కావట్లేదు ఇది ఏంది అసలు ఈ టాస్క్ ఏందని వెనక గడియారం ఏంది ఈ టాస్క్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని పదిసార్లు చూసినా అర్థం కావట్లేదు అనేసి అడిగింది నాకు చూడగానే ఒక క్లారిటీ వచ్చింది ఓహో ఇది జరగబోతుందని సో మీలో కూడా కొంతమందికి అంటే అందరికీ అర్థమయ్యే అంత టాప్ అందరు అయి ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు ఆ టాస్క్ని నువ్వు ఒక్కడే పెద్ద టాలెంట్ అనుకుంటామంటారా అని అనుకోవచ్చు కానీ నాకు ఎందుకు అర్థమైంది నేను జరిగే నేను చెప్పబోయేదే జరగబోద్ది అనేసి నాకు ఆ క్లారిటీ వచ్చింది సో దానికోసమే ఈ ప్రోమోలో ఏముంది ఏం జరగబోతుంది అసలు ఏంటి ఆ టాస్క్ అనే దాని మీద అనుకున్నా ఈ ప్రోమో చూడడం వాళ్ళకి నేను చెప్పేది ఏం చెప్తున్నాడు అని అనిపిస్తుంది ప్రోమో ఒకసారి ప్రోమో వచ్చింది ఆల్రెడీ ఈరోజు నైట్ ఏ ప్రోమో అయితే ఉందో ఏ టాస్క్ అయితే ఉందో ఆ ప్రోమో ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడని ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రోమోలో ఏం చూపించారంటే వెనక ఒక గడియారం లాగా ముళ్ళు పెట్టి గందరగోళంగా ముళ్ళు అన్నీ వెనక్కి ముందుకి ఏదో వింత వింతగా పెట్టున్నారు మొత్తం మీద ఒక క్లాక్ డిఫరెంట్ డిఫరెంట్గా క్లాక్ అది వింత వింతకు ఉంది ఆ క్లాక్ ముందు కూర్చొని ఎర్రగడ్డలు అది ఇది స్పైసెస్ ఉన్నాయి ఆ ఉల్లగడ్డలు ఆ తర్వాత ఏ మొక్కదన కంకులు అవి అవన్నీ పెట్టున్నారు సో సరైన ముప్పై నిమిషాల టైంలో లెక్క పెట్టాలి అనేసి హరియానా టాస్క్ పేపర్ చదివి చూపించారు ఇప్పుడు ఆ మొబైల్ ఏంటి ఒక సెకండ్ ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ వీళ్ళు ఒక రోజు జరిగినట్టు కానీ ఒక సీక్వెన్స్ ప్రకారం ఒక సెకండ్ ఆగండి ఒక సీక్వెన్స్ ప్రకారం అంటే ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు రాలే ఊరికే ఒకరు నేను నేను వెళ్ళి స్టార్ట్ చేస్తానని అలా స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ ఐదు మంది స్టార్ట్ చేస్తారు అఖిల్ జడ్జ్ ఈరోజు జడ్జ్ ఇన్ ద సెన్స్ మామూలు రోజుకిలాగే జడ్జ్ ఎందుకంటే టికెట్ ఫినాలకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు జడ్జ్ ఏం చేస్తారంటే ఈ టాస్క్ ఏంటి సరైన థర్టీ మినిట్స్ టైం సెలెక్ట్ చేయాలి కౌంట్ చేయాలి అన్నప్పుడు అఖిల్ ఆ టైం ఎగ్జాక్ట్ టైం ఏదో చూస్తుంటాడు అంటే వీళ్ళ టాస్క్ ఎంతసేపు అయింది ఆ టైంలో ఏం చేయాలంటే అక్కడ ఉన్న వాటిల్లో ఒకటి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే బిగ్ బాస్ ఇస్తారనేది నాకు క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి స్పైసెస్ ఉన్నాయి ఉల్లగడ్డలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మొక్కజొన్న కంకులు ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఫోల్డ్ చేయాలని సో ఏ టాస్క్ ఇస్తారో తెలియదు లేదంటే వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలా అనేది ఒక్కటే క్లారిటీ లేదు వాళ్ళు ఇచ్చిన టాస్క్ కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టాస్క్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ చూపించారు హరియానా బట్టలు మారుతే వస్తుంది వీళ్ళు మడత వేస్తూ ఇలా మడత వేస్తూనే ఉండాలి ఆడియన్స్ అది అక్కడ మిగతా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వీళ్ళని డిస్టర్బెన్స్ చేయొచ్చు డిస్టర్బ్ చేయొచ్చు అది బిగ్ బాస్ ఇచ్చేది డిస్టర్బ్ ఇన్ ద సెన్స్ ఏ రేంజ్లో డిస్టర్బ్ అనేది ఇవి చెప్పడు కాబట్టి వీళ్ళు తొట్టు తిట్టుకుంటారా అనేది తెలిసి మోస్ట్లీ ఈ టాస్క్లో ఏం ఉండకపోవచ్చు చప్పగానే జరగద్ది కానీ ఇంట్రెస్టింగ్ ఉండదు టాస్క్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ గొడవలు పెట్టే గొడవలు అంత రేంజ్ టాస్క్ అయితే కాదు కానీ మైండ్కి సంబంధించింది ఫన్నీగా ఉంటుంది వీళ్ళు డిస్టర్బ్ చేసే విధానం కూడా ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది అవి ఫన్నీ ఫన్నీగా మోనాలు క్వశ్చన్ ఆడడం కింద పడడం ఇవన్నీ ఫన్నీగా ఉన్నాయి హరియానా ఇప్పుడు బట్టలు తీసుకుంది అనుకోండి హరియానా హర్యానా పెడుతూ వీళ్ళు డిస్టర్బెన్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో కూడా వాళ్ళకి సమాధానం చెప్తారా లేదని ఎప్పుడు ఇష్టం కానీ సరైన థర్టీ మినిట్స్ ఇవి టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి బట్టలు మారుతుంటుందా వీళ్ళు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా మా కవిత మా వైఫ్ అది 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 టిఫిన్ ఏం చేయమంటాం లంచ్ ఏం చేయమంటాం అన్నది అనుకుని ఈ టాస్క్ నేను సమాధానం చెప్పాలా లేదా నా 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 ఇష్టం కానీ లెక్క వేసుకుంటా ఉండాలి ఒకటి రెండు మూడు సెకండ్స్ లెక్క పెట్టుకోవాలి సెకండ్స్ లెక్క పెట్టుకుంటూ ఆ టైంని గెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి లెక్క పెట్టుకుంటావా ఒక అప్రాక్సిమేట్ చెప్తావా తెలియదు కానీ నువ్వు లెక్క కౌంట్ లోపల వేసుకుంటూ ఉండాలి వీళ్ళు డిస్టర్బ్ చేసినా అప్పుడు కౌంట్ వేసుకుంటా వెళ్తే సిక్స్టీ సెకండ్స్కి ఒక మినిట్ కదా అలా థర్టీ మినిట్స్ నీ మైండ్కి నీకు ఎప్పుడైతే థర్టీ మినిట్స్ అయ్యిందనిపిస్తుందో ఆ థర్టీ మినిట్స్ అయింది అని చెప్పాలా అక్కడ ఉన్న జడ్జికి అఖిల్కి అప్పుడు ఏమవుద్ది అప్పుడు అవి అఖిల్ చూస్తున్నాను మా టైం నువ్వు టాస్క్ స్టార్ట్ చేసి యాభై నిమిషాలు ఉంది నలభై ఐదు నిమిషాలు అయింది కానీ నువ్వు థర్టీ మినిట్స్ కాదు అంటే థర్టీకి అతను చెప్పిన టైంకి ఒక ఇంత గ్యాప్ ఉంది కదా అంటే ట్వంటీ మినిట్స్ గ్యాప్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇలా కౌంట్ చేసుకుంటూ ఐదు మందిలో తక్కువ డిఫరెన్స్ ఉన్న కంటెస్టెంట్ తక్కువ డిఫరెన్స్ అంటే ఒకరు ముప్పై చెప్పి ఇంకొకరు ముప్పై ఐదో ముప్పై ఆరో చెప్పారు అనుకోండి వాళ్ళు గెలిచినట్టు అనౌన్స్ చేస్తారు వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళేసి ఓట్స్ రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు సోహెల్ చూసారా అవి స్పైసెస్ లెక్క పెడతా ఉండవు అది అదొక స్ట్రాటజీ ఎందుకు చెప్పండి స్పైసెస్ సెకండ్ గోటి ఇట్లా అన్నారనుకోండి అవి కౌంట్ చేసుకుంటే సెకండ్ కోట్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే సిక్స్టీ ఇంటూ థర్టీ వేసి తొమ్మిది వేల సెకండ్స్ వేస్తారు అనుకోండి ఆటోమేటిక్గా ముప్పై నిమిషాలు వద్ది తొమ్మిది వేలనా తొమ్మిది వేలు తొమ్మిది వేలే తొమ్మిది వేల సెకండ్స్ అవి కౌంట్ చేసుకుంటూ వెళ్తే అయిపోద్ది అలా కౌంట్ చేసుకుంటా ఉన్నట్టు అది ఒక స్ట్రాటజీ ఒకరు బట్టలు పీల్ చేస్తూ ఉండాలి ఇది ఉల్లగడ్డలుది తొక్కు తీయడం ఇలా చేస్తూ ఉండడం ఇలా అన్న ఒకసారి ఒక సెకండ్ అలా కౌంట్ చేసుకుంటా వాళ్ళు ఏ స్ట్రాటజీని వాడండి బట్టలు మాట్స్కుంటున్న స్ట్రాటజీ అట్లా ఒక్కొక్కరితో ఒక స్ట్రాటజీ మొక్కజొన్న కంకిలు పీల్ చేయడమో మొక్కజొన్న కంకిలి ఏదో ఒకటి చేయడమో మొక్కజొన్న కంకిలు పీల్ చేసి ఆ విత్తనాలు తీసేది ఒక స్ట్రాటజీ అది వాళ్ళు వాళ్ళు తీసుకోవాలి ఆ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మనసులో అనుకుంటూ టైం గెచ్చేయాలి ఆ టైంలో తక్కువ డిఫరెన్స్ థర్టీ మినిట్స్కి తక్కువ డిఫరెన్స్ ఉండే టైము ఎవరైతే చెప్తారో వాళ్ళు గెలిచినట్టు అనౌన్స్ చేస్తారు వాళ్ళు కన్ఫర్షన్కి వెళ్తారు సో ఒక్కొక్కరు కూడా సెలెక్ట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు హరియానా నిన్న నైట్ గొడవ జరిగింది కాబట్టి కొంచెం సీరియస్ మోడ్లో వీళ్ళని అసలు పడిచుకోకుండా ఆడద్దేమో ఆడి విభత్సంగా టైం గెస్ట్ చేసి చాలా తక్కువ గ్యాప్లో చెప్పొచ్చు అనేది నాకు అనిపిస్తుంది మోస్ట్లీ హర్యానానే గెలవచ్చు ఈ టాస్క్ అనేది నా చిన్న ఆలోచన సో అది టాస్క్ మోస్ట్లీ నేను మీకు అర్థమైంది కూడా నేను చెప్పింది ఏదైతే ఉందో అది టాస్క్ జరగబోయేది ఇదే ఈ ప్రోమోని బట్టి ఈజీగా చెప్పేవచ్చు చాలామంది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చి ఉంటుంది ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఏడిఐ స్పేస్ రెడ్డి అని సెర్చ్ చేసి ఫాలో అవచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను ఒకసారి స్టోరీస్ చెక్ చేయండి అది కొత్తగా చూసేవాళ్ళు ఈ ఈ రోజు నుంచి టెన్ డేస్ మాత్రమే ఉంది డైలీ త్రీ ఫోర్ వీడియోస్ ఖచ్చితంగా కంటిన్యూస్గా వస్తుంటాయి ప్రోమోస్ గురించి కూడా వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ చలాట్